వేములవాడ రూరల్ మండలంలోని అన్ని గ్రామాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని ఎస్ఐ మాలకొండ రాయుడు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం ఎస్ఐగా మాలకొండ రాయుడు బాధ్యతలు చేపట్టారు. ఇదివరకు రూరల్ ఎస్ఐగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎస్ఐ సౌమ్యారెడ్డి బదిలీ కావడంతో ఆమె స్థానంలో మాలకొండ రాయుడు బాధ్యతలు స్వీకరించారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అమ్మాయిలు మహిళల పట్ల చెడుగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. వేములవాడ రూరల్ మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రజలు ప్రజాప్రతినిధుల సహకారంతో చట్టపరమైన సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దుతామని అన్నారు. గ్రామాల్లో చట్టపరంగా ఎటువంటి సమస్యలు ఉన్నా పోలీసులకు సమాచారం అందించాలని, చట్టాన్ని అతిక్రమించి ఎవరైనా దుశ్చర్యలకు పాల్పడితే చర్యలు తప్పవని అన్నారు. సమస్యలు ఉన్నవారు మధ్యవర్తులను ఆశ్రయించకుండా పోలీస్ స్టేషన్లోనే సంప్రదించాలని కోరారు. ముఖ్యంగా యువత రోడ్డు నియమ నిబంధనలు అతిక్రమించి వాహనాలు నడిపితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అన్నారు. గ్రామాల్లో శాంతి భద్రతలకు ఎలాంటి భంగం కలగకుండా ఎప్పటికప్పుడు గస్తీ నిర్వహిస్తామని ఎస్ఐ రాయుడు తెలిపారు. నేను కొత్తగా వచ్చి పోలీస్ స్టేషన్లో ఇన్ఛార్జ్ తీసుకోవడం జరిగింది. నేను చెప్పే ఒక రెండు విషయాలు జాగ్రత్తగా గమనించగలరు. ఒకటి, గ్రామీణ ప్రాంతాల్లో ఓపెన్ డ్రింకింగ్ చేయరాదు, దాన్ని నిషేధించడం అయింది. ఓపెన్ డ్రింకింగ్ చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కేసు నమోదు చేయడం, యువత మీద యాక్షన్ తీసుకోవటం ఉంటుంది ఎవరు చేసినా కానీ. పర్టికులర్గా యువత అని ఎందుకు చెప్పానంటే వాళ్ళు భవిష్యత్ పాడు కాకుండా ఉండటం కోసం. రేపు చదివి ఏదైనా ఉద్యోగానికి వెళ్ళాలంటే కానిస్టేబుల్ రావాలన్నా కానీ ఎఫ్ఐఆర్లో పేరుంటే రాదు, దాన్ని ఒకటి దృష్టిలో పెట్టుకోండి. ఇంకొకటి, ఆడపిల్లల్ని టీచ్ చేయటం, ఆటోలలో అక్కడిక్కడ తిరగటం, ఇట్లాంటివి చేసినా కానీ ఓ ఇమీడియట్గా కేసు ఫైల్ చేస్తాం, రౌడీ షీట్ ఓపెన్ చేయటం అవుతుంది. వన్స్ క్రైమ్ అగెనెస్ట్ ఉమెన్ కేసు అయితే మాత్రం ఇమీడియట్గా రౌడీ షీట్ ఓపెన్ చేయడానికి మాకు ఆదేశాలు ఉన్నాయి. ఆ విషయంలో కూడా కొద్దిగా చదువుకునే పిల్లలు దృష్టి పెట్టుకుని జాగ్రత్తగా వాళ్ళ భవిష్యత్తుని నిర్మించుకోవాలని తెలియజేస్తున్నాం.